పండ్ల కొనుగోలు ప్రారంభం కాక పాలమూరు జిల్లాలోనూ రైతులు అరిగోస పడుతున్నారు. అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో కొనుగోలలో జాప్యం జరుగుతోంది. దీంతో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. రైతుల కష్టాలపై పూర్తి డీటెయల్స్ బాలకృష్ణ అందిస్తారు. ఆరుగాలం శ్రమను దారబోసి కష్టపడి పంటను పండించిన ఆ పంటను అమ్ముకోవడం కోసం రైతులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం మనం మామనార్ మార్కెట్ యార్డులో చూస్తున్నాం పరిస్థితి. దాదాపు వారం 10 రోజుల నుంచి రైతులు ధాన్యం తీసుకొచ్చినా కూడా కొనే నాథుడు లేరు. ఓ వైపేమో వర్షాలు ముంచుకొస్తున్నాయి. ఈదురుగాలతోటి రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ ధాన్యం అమ్ముడు ఒక అమ్మక కొనక ఆ రైతులంతా కూడా ఇబ్బందులు పరుస్తున్న పరిస్థితి క్లియర్ కనిపిస్తుంది. ప్రస్తుతం రైతులున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మేము తీసుకొచ్చి వారం రోజులు అవుతుంది. తీసుకొచ్చి అడవోసినాము. పోసిన తర్వాత వాళ్ళకు 2 సార్లు చూపించినాము. వాళ్ళు ఒక్క నెంబర్ తక్కువ వస్తుందని చెప్పి వీడికి 5 రోజులు ఆ కుప్ప అట్లే పెట్టినాం. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు వస్తలేరు. కవర్ అడిగినాం. కవర్ అడిగితే ఏమంటున్నారంటే ఇస్తాం, లోపల ఉంది కదా అమ్మ ఒక కవర్ ఇవ్వండి అని కూడా అడిగినాం. అడిగితే ఇవ్వలే. ఇవ్వకుంటే లాస్ట్కు మేమే మా కవర్లు ఆడోటి రోటి అవన్నీ తీసుకొచ్చి మేమే కప్పుకుంటున్నాం. ఆడికి కొనుక్కొని తడుస్తున్నాయి. కానీ మాకు వర్షాలు దగ్గర వస్తున్నాయి. వర్షం పడుతుంది. మేము ఆడ చిలకపాను చూసుకోవాలన్నా ఇలా ఒడ్లు నుక్కాలా. ఒడ్లు ఎన్నినాయి కానీ తీసుకుంటలేదు. చాలా కొట్టుకుపోతున్నాం. మేము నైట్ ఈనేం అనుకుంటున్నాం. దోమలు కరుస్తున్నాయి, అన్ని కరుస్తున్నాయి. అయినా కానీ మేము ఈనేం అనుకుంటున్నాం. నాయతకి వడిగాపులు తప్పకుండా కాస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటారేమో తీసుకుంటారేమో అని 5 రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. వారం రోజుల నుంచి కానీ వాళ్ళు తీసుకుంటారు. ఎందుకోసం అంటున్నారు? వాళ్ళు ఎంత చెప్తున్నాం కదా, ఒక్క నెంబర్ తక్కువ వస్తుంది. ఒక్క నెంబర్ తక్కువ వచ్చినందుకు ఎండలేదని చెప్పి ఆపాను. ఒకటే నెంబర్. అది వాళ్ళు ఏమన్నారంటే 14 రావాలన్నారు. మాది 15 వచ్చింది. 15 వచ్చినందుకు 14 రాలేదని చెప్పి ఆపాను. మిషన్లు కరెక్ట్గానే పనిచేస్తున్నాయి. ఇంకా అది వాళ్ళు పోసి చూస్తున్నారు. మేము ఇప్పటికి 4 రోజులు అవుతుంది సార్ వచ్చి ఈయన పోసుకున్నాం. రాత్రి అంత ఈయన కావాలి అనుకుంటున్నాం. మొన్న ఒక రోజు పడలేదు. మా పక్కలో 2-3 సంచులు ఎత్తుకుపోయారు దొంగలు. ఇక 6 రోజుల నుండి దోమలకు పంచుకుంటున్నాం. ఇక్కడ వర్షకాలంలో ఫుల్ వర్షాలు పడుతున్నాం. వర్షములు, గాలి, వాన అంతా దుమ్ము చాలా పడుతుంది. మేము రైతులం ఇంతవరకు ఆ జొన్నల్లో ఉట్టి ఊడిసి దుమ్ము వేసి రోజు రోజుకి ఊడుస్తున్నాం. మళ్ళీ దుమ్ము వచ్చి పడుతుంది. ఊడుస్తున్నాం, దుమ్ము వచ్చి పడుతుంది. మళ్ళీ డెబ్బరు ఆమె కొ చెప్తే ఎండలేదు. మొన్న 10-14 వస్తే కూడా ఆమె తీసుకోవడం లేదు. ఏమనంటే లేదు, 12 రావాలి 12:30 రావాలి అని మాకు ఆ మిషన్లు ఎట్లా ఉండవు. మాకు ఆ మిషన్లు సరే మాకు తెలియదు సార్. తెస్తున్నారు, పోస్తున్నారు, లేదు ఇంకా ఎండాలి. వీడికి మేము 6 రోజులు అవుతుంది సార్ వచ్చి ఇంతవరకు కూడా. మాకు ఎన్ని సంచులు వచ్చినాయి? నాకు పంట మామూలుగా వచ్చింది సార్. ఈసారి అంత బరకతి లేదు సార్. బాగా రాలేదు సార్. పంటలు మాత్రం బరకతి లేదు సార్. మాకు ఎండినాయి కానీ ఇవి కొన్ని ఉన్నాయి మావి. ఇంకా శనివి ఎండినాక వేస్తాం ఒకటేసారి ఆగినాం. వానలు పడుతున్నాయి, వడగండ్లు వానలు పడుతున్నాయి. అందరు ఒకటే కదా, మేమంతా ఒకటే. ఇబ్బంది అయితేనే కావాలి ఆడితే, కావాలి లేకుంటే ఇళ్ళకి వెళ్ళి ఆడుకోసుకొని కప్పుకున్నాం. ఒక కవర్ ఇచ్చారు మాకు. మేము వచ్చి 8 రోజులు అయింది. అవి ఎండిలే మ్యాచర్ వస్తలేదు అన్నది కానీ 17 వచ్చింది మ్యాచరు. సంచులు ఇవ్వమంటే ఇస్తాము అంటున్నారు కానీ ఇస్తలేరు. అమ్మలళ్ళు నింపిటళ్ళు మాకు లేరు అని అంటున్నారు. ఏదో ఒకటి ఇంకా కారణం చెప్తానే ఉండరు వాళ్ళు. ఒకవైపు ఏమో వర్షము వడగల్పులతోటి రైతులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ వానాకాలం సంబంధించిన పంటలకు సంబంధించిన కసరత్తు అయితే ఆ వ్యవసాయ క్షేత్రాల్లో మొదలవుతుంది. అందుకు సంబంధించిన పనులలో నిమగ్నమైన కావాల్సిన రైతులు ఇప్పుడు ధాన్యం అమ్ముకోవడానికి కేవలం మార్కెట్ యార్డులు అక్కడ కొనుగోలు కేంద్రాల దగ్గరనే ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇది ఈ ధాన్యానికి సంబంధించిన అప్డేట్. కెమెరామెన్ శ్రీనివాస్ కృతి, బాలకృష్ణ, V6 న్యూస్.